ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అర్హులైన సిబ్బందికి రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు గృహలక్ష్మి మరియు డబుల్ బెడ్రూమ్ మంజూరులో ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి అన్నారు. స్థానిక ఎన్ఆర్ఎస్ గార్డెన్ మర్రిగూడ బైపాస్ నందు ఏర్పాటు చేసిన నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి విద్యా సంస్థల ఐక్య వేదిక ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కంచల భూపాలరెడ్డి మాట్లాడుతూ తన గెలుపు కొరకు సంఘీభావం ప్రకటించిన ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బంది మరియు యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్మా గౌరవ అధ్యక్షులు యానాల ప్రభాకర్ రెడ్డి మరియు విద్యా సంస్థల ఐక్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించాలంటే మరోమారు బీఆర్ఎస్కే పట్టం కట్టాలని, దానిలో భాగంగా మన నల్గొండ అభ్యర్థి కంచల భూపాలరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కార్యదర్శి తలకొల పురుషోత్తం, డిగ్రీ మరియు పీజీ కళాశాలల సామల వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల సంఘం అధ్యక్షులు చందం శ్రీను, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీరావు, పట్టణ అధ్యక్షులు ఎండి అజీజ్, ఇంజనీరింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్, లీగల్ సెల్ సలహాదారు కె జవహర్, కేజీ టూ పీజీ పరిశీలకులు ఈ రాధాకృష్ణ, గొర్రె వెంకటరెడ్డి, వై శివశంకర్, ఏ ప్రణీత్, పాముల అశోక్, గిరిధర్ గౌడ్, అమరావతి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్ అలీ, జిల్లా టీపీటీ ఫెడరేషన్ ప్రతినిధులు బక్క నరసింహ, ఏ వెంకన్న, బి రాంబాబు, బుజ్జరాజు మరియు టీపీటీ ఫోరం ప్రతినిధులు మధుమూర్తి, సంజీవరెడ్డి, సోమయ్య సహా వందలాది మంది నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, లెక్చరర్స్, యాజమాన్య ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.